ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెద్దశేష వాహనంపై ప్రసన్న వెంకన్న విహారం. అప్పలాయగుంటలో వేడుకగా బ్రహ్మోత్సవం. తిరునిలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. చక్రస్నాన మహోత్సవంతో పొలకించిన భక్తులు. ప్రకృతి ఒడిలో పరమేశ్వరి దేవి అనుగ్రహం. ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ప్రత్యేక కథనం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి పెద్దశేష వాహన సేవను వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో నయన మనోహరంగా విహరిస్తూ భక్తుల మంగళహారతులు అందుకున్నారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు ఉంజల సేవను నేత్రపర్వంగా జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భాగ్యనగరం హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం జరిపి అలంకరణ హారతితో ధూపదీప నివేదనలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు విశేష ఆరాధనలు జరిపి చక్రస్నాన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ శక్తి స్వరూపిణి దుర్గాదేవిగా అనుగ్రహిస్తున్న పుణ్యప్రదేశం మెదక్ జిల్లాలోని నాగసానపల్లి ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం. ప్రశాంత వాతావరణంలో కొండ ప్రాంతంలో కొలువైన ఆ తల్లి ఆలయ దర్శనం మీకోసం. అమ్మ అంటే అన్నింటా తానై తన బిడ్డలను ఆదుకునే అమృతమూర్తి. అమ్మ అంటే చరాచర జీవులకు ఆలవాలమైన ప్రకృతి. సకల లోకాలకు పోషణ ప్రదాయినిగా ఉంటూ శక్తి స్వరూపిణిగా అనుగ్రహించే చల్లని తల్లికి ఎన్నో ఆలయాలు. అటువంటి ఆలయాల్లో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లి ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి మందిరం. కృష్ణానది ఉపనది మంజీర ఈ ప్రాంతంలో ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ కొలువైన తల్లి ఏడుపాయల వనదుర్గాదేవిగా ప్రసిద్ధి చెందింది. పరిసర ప్రాంతవాసులు తమ పిల్లాపాపలు చల్లగా ఉంటూ పోషణకు ఎలాంటి లోటు లేకుండా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని వేడుకుంటూ ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మంజిరా నది సంతాన నీటి గుండంగా పేరుగాంచింది. ఇక్కడ స్నానమాచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి దర్శనానికి తరలివస్తారు. చక్కటి వాతావరణంలో తేజోమూర్తి స్వరూపంతో కరుణిస్తున్న శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి దర్శనం సర్వ శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది.
గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయితనిచ్చే అవకాశం పొందండి, శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877223333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను, గరుడ ధ్వజపటాన్ని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభంలోని శ్రీ గరుడాళ్వార్కు విశేష అభిషేకాలు జరిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని శ్రీ కోదండరాముడి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ జిల్లా దర్వేసిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం భక్తజన సంద్రంగా మారింది. అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి వందలాదిగా విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. వధూవరులైన శ్రీ జమదగ్ని మహర్షిని శ్రీ రేణుక ఎల్లమ్మను ఊరేగింపుగా కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. ఆపై భక్తుల భజనలు, కళా ప్రదర్శనల మధ్య సంప్రదాయానుసారం అర్చకులు ఎల్లమ్మ కళ్యాణ క్రతువును పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. గుంటూరులోని పురాతన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి సన్నిధిలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భజనలు, కోలాటాలతో ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో వేడుకగా అభిషేకం జరిపి అలంకరణ హారతి సమర్పించారు. భక్తులు కుమారస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలతో సందడిగా మారింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రియమైన గరుడ సేవను రమణీయంగా జరిపారు. ముందుగా గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చందన అలంకారంలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచపు చేసి తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి వాహన సేవను వీక్షించే ధన్యులయ్యారు. వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ క్షేత్రంలో స్వామివారికి తైలాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. నిత్య పూజలతో అలరారుతున్న దత్త మందిరంలో స్వామివారికి తైలాభిషేకం నిర్వహిస్తే సకల దోష నివారణ కలుగుతుందని భక్తులు విశ్వాసం. ఈ నేపథ్యంలో స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి భక్తులు సమర్పించిన తైలంతో మంగళాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి పానగల్లోని శ్రీ పొన్నాలమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయలతో అలంకరణ చేసి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి పొన్నాలమ్మకు నివేదించి దర్శనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా గంగపట్నం శ్రీ చాముండేశ్వరి ఆలయం వార్షికోత్సవ శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాలలో భాగంగా సర్వాంగ శోభితంగా ముస్తాబైన అమ్మవారిని గజ వాహనంపై కొలువు తెచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం గంగపట్నం వీధుల్లో శ్రీ చాముండేశ్వరి దేవి మనోహరంగా విహరిస్తూ
భక్తులను కటాక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఇలిసిపురంలోని శ్రీ భద్రమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. ఏటా జ్యేష్ఠ మాసంలో భద్రమ్మ తల్లి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు కళా ప్రదర్శనలు కోలాటాలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని భద్రమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. పరమేశ్వరుడు లింగ రూపంలో విగ్రహ రూపంలో కొలువైన అపురూప ఆలయం రంగారెడ్డి జిల్లాలోని శ్రీ రత్నేశ్వర ఆలయం జంట నగరాలకు సమీపంలో హిమాయత్ నగర్ గ్రామంలో నిత్య పూజలతో అలరారుతున్న ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో వేంచేసిన ముక్కంటి క్షేత్రం శ్రీ రత్నేశ్వరాలయం పరమశివుడు విగ్రహ రూపంలో సాక్షాత్తు కైలాసనాథ స్వరూపంగా దర్శనమిచ్చే ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో నిత్య వార మాస విశేష పర్వదినాల్లో బోళాశంకరుడి సన్నిధిలో దీపాలు వెలిగించి మనసారా ధ్యానిస్తే కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని గ్రామస్తులు చెబుతారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు రత్నేశ్వరుడి దర్శనానికి వస్తూ ఉండడం విశేషం. ఆలయంలోకి అడుగు పెట్టగానే గోడలపై మహాదేవుడి లీలా వైశిష్ట్యాన్ని తెలిపే తైలవర్ణ చిత్రాలు భక్తుల్ని తన్మయుల్ని చేస్తూ ఉంటాయి. అలాగే గర్భాలయం పక్కన నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, గురు దక్షిణామూర్తి, పార్వతీదేవి విగ్రహాలు మనోహరంగా కొలువై ఉన్నాయి. ఇక ప్రధాన ఆలయం వెలుపల ఉన్న నందీశ్వరుడు డమరుక సహిత శ్రీ రత్నేశ్వర స్వామి వారి లింగరూపాన్ని అర్చిస్తున్నట్లు ఉండే దృశ్యం ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేస్తుంది. ఆలయ ప్రాంగణంలో గ్రహదోష పరిహార సంతాన వృక్షంగా వెలసిన మేడి చెట్టుకు భక్తులు పూజలు ప్రదర్శనలు చేసి ముడుపులు కడతారు. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా పరమశివుడి దివ్యానుగ్రహాన్ని భక్తులకు పంచుతున్న ఈ ఆలయంలో ఏటా కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయుతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్లు 0877-22-7777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని శ్రీ కనకదుర్గమ్మ దేవికి లక్ష పుష్పార్చన ఘనంగా జరిపారు. అమ్మవారికి జరిపే వివిధ అర్చనల్లో పుష్పార్చనకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే పుష్పాలలోకి వివిధ మంత్రాలను ఆవాహన చేసి వాటిని అమ్మవారికి సమర్పిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని, భక్తులందరినీ ఆ చల్లని తల్లి అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో పుష్పార్చన జరుపుతుంటారు. ఈ మేరకు మంచిర్యాలలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జ్యేష్ఠ మాస పూజల్లో భాగంగా ఈ పుష్పార్చన చేశారు. వేద మంత్ర ఘోషతో లక్ష పుష్పాలను అమ్మవారికి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాలతో కొలువుదీరిన అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించారు. లోక కళ్యాణం కోసం అనంతపురంలో పలు హోమ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా అనంతపురంలోని అశోక్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఆలయంలో గాయత్రి మహామంత్ర పారాయణ జపయజ్ఞ హోమాలను ఘనంగా నిర్వహించారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలోనూ హోమాలు జరిపారు. ఇక శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గరుక్మంతుడి ఆకారంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేదోక్తంగా జపహోమాన్ని నిర్వహించారు. దీంతో పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోనూ గాయత్రి మంత్ర జపయజ్ఞాన్ని జరిపారు. లోకం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ ఈ హోమాలను చేశారు. బళ్ళారి నగరేశ్వరుడు నగర వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. స్వామివారికి నిర్వహించే ప్రత్యేక మాస పూజల్లో భాగంగా ఆలయంలోని మహాగణపతి, బ్రహ్మ, పార్వతీదేవి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అలాగే నగరేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి బళ్ళారి నగర వీధుల్లో ఊరేగించారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని మహాలక్ష్మీపురం
శ్రీ శ్రీనివాస దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటరమణ మహాలక్ష్మీదేవికి అభిషేకాన్ని జరిపారు. అనంతరం చక్కగా అలంకరించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను శేషవాహనంపై కొలువుదేర్చారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి శేషవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. సికింద్రాబాద్ కుషాయిగూడ శివసాయి నగర్లోని శివాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న అభయాంజనేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాస పూజలు ఘనంగా జరిగాయి. తొలుత గణపతికి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆంజనేయ స్వామివారిని చందనంతో అలంకరించారు. అనంతరం మన్యసూక్త పారాయణంతో పూజలు చేసి తమలపాకులు పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్ది కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ధరించారు. కాకినాడలోని జగన్నాథగిరి శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అన్నవరం శ్రీ రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్తులు దంపతి సమేతంగా ఈ పూజల్లో పాల్గొని నిష్ఠగా వ్రతమాచరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి లక్ష మల్లెల అర్చన కన్నుల పండుగగా జరిగింది. మంగళ స్వరూపిణిగా కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో మహిళలు సామూహికంగా లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రయుక్తంగా శ్రీ విజయ దుర్గాదేవికి ఆరాధనలు పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల శ్రీ సంకల్ప విఘ్నేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ గణపతి సైత మహావర్ణ యాగం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామి వారికి షోడశోపచార పూజలతో ధూపదీప నైవేద్యాలను నివేదించారు. అనంతరం యాగశాలలో చతుర్వేద పారాయణం సంకల్ప దీక్షతో మహావర్ణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విలసిల్లాలని వేడుకుంటూ నిజామాబాద్ జిల్లా వాసులు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. జిల్లాలోని కామారెడ్డి ఉగ్రవాయి చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో భక్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయాలకు వెళ్లి అమ్మవార్ల సన్నిధిలో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి జరిగిన భరతనాట్య ప్రదర్శన రసరమ్యంగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్రీమతి చల్లా శిరీష బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య రూపకం భక్తులకు మనోల్లాసాన్ని పంచింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ శ్రీ షోలాపురి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో చిన్నారులు ప్రదర్శించిన ఆధ్యాత్మిక నృత్య రూపకం భక్తిరస భరితంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.